హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ 6 o'clock మన ట్రావెల్ స్టార్ట్ అయిందండి. చెప్పాను కదా నేను, ముందు దుబాయ్ వెళ్ళి దుబాయ్లో మనకు బిజినెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంది, అది చూసుకుని 3 డేస్ 16th నైట్కి మనం యుఎస్కి చేరుకుంటాం అన్నమాట. ఇది మన ప్రోగ్రామ్ అనమాట. ఇవాళ బయలుదేరామండి. మనకి ఎమిరేట్స్ వాళ్ళే కార్లు పంపించారు. ఒకటి లగేజ్ ఎక్కువ ఉందని ఒక కార్ ఎక్స్ట్రా వచ్చింది. 2 కార్స్ కూడా ఎమిరేట్స్ నుంచి వచ్చినవేనండి. ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. బాగా హెవీ రెయిన్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యామండి. ఈ వర్షం 4 రోజుల నుంచి ఆగట్లేదు కదా. ఇంత వర్షంలో మేము బయలుదేరి మార్నింగ్ మించుమించుగా 6:45 అంతా ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం. ఎయిర్పోర్ట్ కూడా మార్నింగ్ అవర్స్లో మనకి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బిజీగా ఉంటుంది. ఇంటర్నేషనల్ అన్నీ మనకి మిడ్ నైట్లో వెళ్ళిపోతాయండి ఫ్లైట్స్ అన్నీ యాక్చువల్గా. సో దుబాయ్కి మార్నింగ్ 6:30కి ఒక ఫ్లైట్ వెళ్ళిపోయింది. మా కాన్ఫరెన్స్కి వెళ్ళే వాళ్ళు దగ్గర దగ్గర ఒక 70-80 మంది మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయారండి. అది ఇండిగో ఫ్లైట్ అనమాట. అప్పుడు మాకు మాత్రం ఎందుకంటే కనెక్టింగ్ టు యూఎస్ కాబట్టి మా టికెట్స్ అన్నీ ఎమిరేట్స్లో బుక్ అయినాయి. సో ఎమిరేట్స్ ఫ్లైట్కి మేము వెళ్తున్నామండి. ఇది ఎమిరేట్స్ ఫ్లైట్, ఇప్పుడే దుబాయ్ నుంచి వచ్చింది. చూడండి, మేము అక్కడ లాంజ్లో కూర్చుని ఉన్నాము. లాంజ్లో కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మన ఫ్లైట్ అప్పుడే వచ్చింది. ప్యాసింజర్స్ అందరూ దిగిన తర్వాత వితిన్ 1 అవర్లో మొత్తం ఫ్లైట్ అంతా మళ్ళీ రెడీ చేసేసారు. ఇది రావటం కూడా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే నేను ఎక్కడ ఉంటుంది మన ఫ్లైట్ అని అనుకున్నాం యాక్చువల్గా లాంజ్లో కూర్చుని చూస్తుంటే. ఫైనల్గా మనది గేట్ నెంబర్ సో అండ్ సో అని చెప్పిన తర్వాత అదే గేట్ దగ్గరికి ఇది వచ్చేటప్పటికి అప్పుడు అనుకున్నాను అనమాట ఇది మన ఫ్లైట్ అని చెప్పి. అనుకోకుండా ఇదే ఫ్లైట్లోకే మేము వెళ్ళటం కూడా జరిగింది. ఇదండి మేము లాంజ్లో తీసుకున్న బ్రేక్ఫాస్ట్. ఒక్క ఇడ్లీ తిన్నా నేను అండ్ ఒక ఎగ్ అండి, అది బాయిల్డ్ ఎగ్ అనమాట. ఇంకా వడ అది నేను తినలేదు, చాలా గట్టిగా ఉందండి వడ అయితే అసలు బాగాలేదు. సో అది అండ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని మన గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు. అంతేనండి, మనది 24A గేట్ వచ్చిందనమాట. ఇందులోనే 2 గేట్స్ ఇస్తారు. బిజినెస్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్కి 24A ఇస్తాడు. అండ్ ఎకానమీ క్లాస్ అన్నిటికీ కూడా ప్రీమియర్ ఎకానమీ కానివ్వండి 24B ఇస్తాడనమాట. మనకు లోపలికి వెళ్ళే ఏరో బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఈ ఏరో బ్రిడ్జ్లో కూడా 2 వేస్ ఉన్నాయి చూడండి. పక్కన వెళ్ళేదంతానేమో ఎకానమీ క్లాస్కి లీడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా ఫస్ట్ క్లాస్ అండ్ బిజినెస్ క్లాస్కి లీడ్ అవుతుంది అనమాట. మీకు పక్క నుంచి కూడా చూపిస్తా చూడండి. ఇదిగోండి 2 వెళ్ళి పక్క పక్క డోర్స్లోనే ఫ్లైట్ దగ్గర కనెక్ట్ అయినాయి చూడండి. మనది ఇది అరవింద్ మిల్స్ వాళ్ళది బిజినెస్ కాన్ఫరెన్స్ అండి. నేను రేపటి వీడియో అంతా ఈ బిజినెస్ కాన్ఫరెన్స్ గురించి కూడా నేను మీకు ఎట్ ఎ గ్లాన్స్ నేను కొంచెం చూపిస్తాను ఎట్లా ఉంటుంది మన బిజినెస్ ట్రిప్ అనేది. మనకి కంప్లీట్గా ఈ ట్రిప్ అంతా కూడా అరవింద్ మిల్స్ వాళ్ళే ఇస్తారండి యాక్చువల్గా. ఇది ఫ్లైట్లోకి ఎంట్రీ అన్నమాట. మనం ఇక్కడ పాస్పోర్ట్ అండ్ బోర్డింగ్ పాస్ 2 చూపించాలండి. ఇది మనం ఫస్ట్ క్లాస్ త్రూ వెళ్తున్నాం అన్నమాట. ఇవన్నీ ఫస్ట్ క్లాస్ సీట్స్ అన్నమాట. మనకి హైదరాబాద్ దుబాయ్ వచ్చే ఫ్లైట్ అయితే మాత్రం ఈ ఫస్ట్ క్లాస్ కానీ మన బిజినెస్ క్లాస్ కానీ ఇప్పుడు నేను చూపించినట్టుగా ఉంటాయండి. అదే మనకి దుబాయ్ నుంచి అమెరికా వెళ్ళేదైతే కనుక మీకు అది కూడా చేస్తా నేను. 16th మనం బయలుదేరే రోజున అది చాలా లగ్జరియస్గా ఉంటుందండి. A380 ఫ్లైట్ వస్తుందన్నమాట. డబల్ డెక్కర్ ఉంటుంది కదా, పైన అప్పర్ ఫ్లోర్లో మనదంతా బిజినెస్ క్లాస్ ఉంటుంది. ఇదండి ఫ్లైట్ అయితే రెడీ అయిపోయింది బయలుదేరటానికి. జస్ట్ ఎట్లా ఉంటుందో చూపిస్తున్నాను. ఇది మనకి ఈ రిమోట్ ఇస్తాడండి. ఇది మనకి కంప్లీట్ ఆపరేషనల్ కంట్రోల్ కన్సోల్ అనమాట. ఇది మనం ఏదైనా కావాలంటే కనుక అన్ని గ్యాడ్జెట్స్ని త్రూ దీని ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది మనకి టీ కప్ హోల్డర్ లాగా ఇస్తారు. ఇవి హెడ్ ఫోన్స్ అనమాట. మనకి హెడ్ స్పీకర్స్ టీవీకి కనెక్ట్ చేసుకుని మనం టీవీలో మూవీ చూసేటప్పుడు మనకి హెడ్ ఫోన్స్ ద్వారా వినపడుతుంది అనమాట. ఇదిగోండి మనకి నాకు వెరీ ఫస్ట్ సీట్స్ మా ఇద్దరివేన అనమాట. లోపల బిజినెస్ క్లాస్లో ఎంటర్ అవ్వగానే మనకి టీవీ ఎప్పుడు ముందు సీట్కి ఉంటుంది కదా, ఈ ఫస్ట్ ఐల్ సీట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రం టీవీ ఇట్లాగా మనకి వాల్ మౌంట్ ఇస్తాడనమాట. కానీ మనకి హెడ్ ఫోన్స్ ఉండటం వలన చాలా క్లారిటీ ఉంటుంది. మన పక్కనే చూసారా అదంతా ప్యాంట్రీ. మనకి ఫుడ్ అంతా అక్కడి నుంచి సప్లై చేస్తూ ఉంటారు. మనకి వెల్కమ్ డ్రింక్ ఇచ్చారండి, ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ అనమాట. నేను అడిగాను షుగర్స్ ఉన్నాయా అని అడిగితే లేదండి షుగర్స్ లేవు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ అని చెప్పారు. చాలా బాగుందండి. సో ఇది ఇప్పుడు చూడండి మనకి అవతల పక్కన ఎయిర్ ఇండియా ఫ్లైట్, అది కూడా దుబాయ్కేనే అనమాట. అది కూడా రెడీ అవుతాం ఇప్పుడు. మనకి ఈ ఫేస్ టవల్ ఒకటి ఇస్తారనమాట, హ్యాండ్స్ అవి తుడుచుకోవచ్చు. మనం అవి ఇవి ముట్టుకుంటాం కదా మనం లోపలికి ఎక్కేటప్పుడు,
ఒకసారి కూర్చున్నాక వెరీ కంఫర్టబుల్గా రెండు శానిటైజర్స్ ఇచ్చారు, ఇట్లాగా ట్యూబ్ చిన్న ట్యూబ్స్ లాగాను, అండ్ వెరీ వార్మ్ వేడిగా ఉండే ఫేస్ టవల్ ఒకటి ఇస్తారు. మనం ఫేస్ వైప్ చేసుకుని మనం చేసుకోండి, మగవాళ్ళు చేసుకుంటారు, ఎందుకంటే మన ఫేస్లో మేకప్ అంతా పోతుంది కాబట్టి మనం వెరీ కాన్షియస్ కదా. సో మనం చేతుల వరకు వాష్ చేసుకున్నాను, నేను క్లీన్ చేసుకున్నాను. స్టార్ట్ అయింది చూడండి, ఇప్పుడు రన్వే మీదకి వచ్చేస్తాను. ఫ్లైట్ అయితే వర్షం పడతాం మూలాన ఎంతో గ్రీనరీ చాలా బాగుందండి. రన్వే మీదకి వచ్చినాక 20 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చిందండి. ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్ అన్నీ ల్యాండ్ అవుతున్నాయి, టేక్ఆఫ్ అవుతున్నాయి, ల్యాండ్ అవుతున్నాయి, టేక్ఆఫ్ అవుతున్నాయండి. ఎన్ని ఒక 7-8 ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యి టేక్ఆఫ్ అయిన తర్వాత మన ఫ్లైట్ బయలుదేరింది అనమాట. అప్పటి వరకు రన్వే మీద ఆపి ఉంచారనమాట. ఇది మనకి ఇదివరకు ఒక ఎయిర్ హోస్టెస్ చూపించేవారు కదా మనకి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీను, ఇప్పుడు అది కూడా మనకి టీవీలోనే, ఎందుకంటే ఇంత పెద్ద ఫ్లైట్కి చూపించడం కష్టం కాబట్టి అది కూడా టీవీలోనే డిస్ప్లే చేస్తున్నారు మనకి. అంతే, నేను టేక్ ఆఫ్ అయిపోతాను ఫ్లైట్ అయితేను. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉందండి, పిల్లల దగ్గరికి, పిల్లల్ని 4 ఇయర్స్ తర్వాత చూస్తున్నానండి. వాళ్ళని నేను కలుసుకున్న రోజున ఇప్పుడు మీతో మాట్లాడితే కూడా నాకు గొంతు పోతుంది, చాలా మిస్ అవుతున్నానండి పిల్లల్ని అయితే. నేను సారీ అండి, ఎమోషనల్ అయిపోయాను. సో ఈ టేక్ ఆఫ్ అంతా కూడా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, మా సంగీత సునీత ఇద్దరు నా దగ్గర హెల్పర్స్ ఉన్నారు కదా, పాపం వాళ్ళు ఎప్పుడు ఫ్లైట్లో వెళ్ళలేరు కదా, ఒకసారి చూపించండి అమ్మా మేము చూస్తామని చెప్పారు. నేను ఇక్కడ నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తుంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి చూస్తారనమాట. సో ఎట్లా ఉంటుంది ఒకసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత క్లౌడ్స్, అవి కొంచెం డీటెయిల్డ్గా చూపిస్తే మీరు అందరూ చూసిన వాళ్ళే. పాపం వాళ్ళిద్దరి కోసం స్పెషల్గా ఈ క్లిప్ చేస్తున్నాను నేను. ఇట్లా ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత అని చెప్పి నేను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా నాతో మాట్లాడతారండి. ఇవన్నీ నేను చూసామమ్మా, మా పిల్లలు కూడా చూశారు, మా పిల్లల్ని చూపించాను కదండి మీకు నేను, మన శిల్పారామ మీడియాలో శిల్పారామం తీసుకువెళ్ళాను పిల్లలందరూ నేను. చాలా వాళ్ళు అప్పటి నుంచి నా వీడియోలు చూస్తున్నారంట, చూసి చిన్న చిన్న పిల్లలండి పాపం వాళ్ళు కూడాను. మా అమ్మ అమ్మ చేశారు ఇవన్నీ వీడియోలు అని చెప్పి నాకు కామెంట్స్ చెప్తూ ఉంటారనమాట. 11 ఇయర్స్ పాప అనమాట సంగీతకి. సో తను చూస్తుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అండి, క్లిప్ నొక్కదా నేను. మనం పైకి వెళ్ళినాక మబ్బులు ఎలా కనబడతాయి ఇవన్నీ వాళ్ళ పిల్లలు చూస్తారు. కిందకి సిటీ ఇట్లా కనబడుతుంది, మన రోడ్స్ అన్నీ హైదరాబాద్ రోడ్స్ అవన్నీ కూడాను. సో మళ్ళీ లోపలికి వచ్చేసానండి, ఏదో మూవీ పెట్టుకున్నా నేను. పెద్ద మంచి మూవీస్ ఏమీ లేవు యాక్చువల్గా ఈ సీజన్లో అయితే. మనకి ఈ ఫ్లైట్లో ఏవైతే మూవీస్ ఇచ్చాడో మళ్ళీ మనకు అమెరికా వెళ్ళే ఫ్లైట్లో కూడా అవే మూవీస్ ఉంటాయండి. ఇవి మళ్ళీ మనకు స్నాక్ ఇచ్చాడు, రోస్టెడ్ ఆల్మండ్ రోస్టెడ్ క్యాష్యూ అండ్ పైనాపిల్ జ్యూస్ ఇచ్చారనమాట. చాలా బాగున్నాయండి రెండును స్టార్టర్స్ కింద. ఇప్పుడు మీల్, మెయిన్ మీల్ ఇచ్చారనమాట, ల్యాంబ్ ఇచ్చారండి. చాలా బాగుంది, అరేబియన్ డిప్స్ అంటండి అవేవో, పక్కన చూపించాను కదా ప్లేట్లో. ఇవేమో ఫ్రెష్ ఫ్రూట్స్, ఇవి అసలు ఏంటో కూడా నాకు తెలియదండి. అవన్నీ ఏదో మెనూ ఇచ్చారు, నేను ఏదో చెప్పాను మొత్తానికి ఇచ్చారు. ఇది చిన్న జొన్న రొట్టెల్లా ఉన్నాయండి, అవైతేను ఏవి కూడా తినలేదు నేను అందులోను. జస్ట్ ఆ ల్యాంబ్ ఒక్కటి ఫినిష్ చేసేసాను, ఎందుకంటే ప్రోటీన్ కాబట్టి అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఒకటి తిన్నాను. అంతకు మించి నేను ఏమీ తినలేదండి ఇందులో అయితేను. ఇవి ఈ ప్లేట్లో ఉన్నది సార్ ల్యాంబ్ పక్కన రైట్ సైడ్లో ఉన్నవి అరేబియన్ డిప్స్ అని అన్నారు. ఇవన్నీ మనకి స్పూన్ అండ్ ఫోర్క్ ఇవన్నీ దాంట్లో నాప్కిన్లో ర్యాప్ చేసి ఇచ్చారు. పెప్పర్ అండ్ సాల్ట్ ఇట్లా చిన్న చిన్నవి ఇచ్చారండి, ఎంత క్యూట్గా అనిపించినాయో. ఇదొకటి బటర్ అన్నమాట, బటర్ని అట్లా చిన్న కప్లో పెట్టించారు. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయిపోయిందండి. మన ట్రావెల్ ఇంచుమించుగా 2 అవర్స్ అండి. దుబాయ్ ల్యాండ్ మీదకి వచ్చేసాం మనం. చూసారా సీ అండ్ ల్యాండ్ని రెండింటిని బోర్డర్గా చూపిస్తున్నా ఎంటర్ అవ్వగానే, ల్యాండ్ మీదకి ఎంటర్ అవ్వగానే. ల్యాండ్ మీదకి ఎంటర్ అవ్వటమే మొత్తం డెజర్ట్తో స్టార్ట్ అయిందండి. ఇది చూడండి, ఎక్కడ చూసినా ఇసుక తప్పించి ఏమీ కనబడలేదండి పైనుంచి. జస్ట్ అదంతా కొంచెం నీళ్లు పారినట్టుగా మచ్చలు మచ్చలుగా కనబడుతుందండి. మరి అది ఎప్పుడన్నా వర్షాలు పడతాయేమో, మరి పడినప్పుడు అట్లా ఫామ్ అవుతుంది అనుకుంటా, లేకపోతే ఎయిర్ కూడా అట్లా ఫామ్ అవుతుందండి శాండ్ అయితేను. పైనుంచి ఏదో రివర్స్ వెళ్ళి ఎండిపోయినట్టుగా కనబడుతున్నాయి అన్నమాట. మధ్య మధ్యలో రోడ్స్ ఉన్నాయన్నమాట, ఆ రోడ్స్ కూడా చాలా బిజీ రోడ్స్ అండి. పైనుంచి వెహికల్స్ కూడా కనబడుతున్నాయి, ఎంత లాంగ్ రోడ్స్ ఉన్నాయనండి. అవి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో ఒక్కొక్క రోడ్డు అయితేను, మంచి హైవేస్ లాగా కనబడుతున్నాయండి అవన్నీ. చెట్లు చూసారా చాలా తక్కువ వెజిటేషన్ ఉందండి, ఎక్కడ గ్రీన్ అనేది కనబడతలేదు. ఇది చూసారండి, ఇది వ్యాలీ లాగా ఉండి ఏంటో నీళ్లు పారినట్టుగా అట్లా కనబడుతున్నాయి అన్నమాట ఈ డెజర్ట్ అంతాను.
కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. ఒక సైడ్ అంతా రెడ్ కలర్ ఉంది, ఒక సైడ్ అంతా వైట్ కలర్ ఉందండి. పైనుంచి చూస్తే కానీ తెలియదు అనమాట మనకు అది. ఇప్పుడు దుబాయ్లో సమ్మర్ అవ్వటం మూలాన డెజర్ట్ సఫారీ ఒకటి లేదంటండి. నేను సెకండ్ టైం మిస్ అవుతున్నానండి డెజర్ట్ సఫారీని. చూడండి, ఇదంతా ప్లాంటేషన్ అనమాట. దుబాయ్లో ప్లాంటేషన్ అంటే ఇట్లా ఉంటుందని పైనుంచి చూపిస్తున్నా మీకు. మనకి జుట్టు ఊడిపోయినప్పుడు హెయిర్ ప్లాంటేషన్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు చూడండి. వాళ్ళకి నాట్లు నాటినట్టు నాటుతారండి, వరి నాట్లు నాటినట్టుగా. సేమ్ ఇది కూడా అలాగే ఉందండి, ప్లాంటేషన్ అంతా కూడాను. ఇదే ప్లాంట్, హ్యూమన్ ప్లాంటేషన్ అనమాట. ఇదంతా నాటిన మొక్కలు అనమాట. అందుకని ఇవన్నీ లైన్స్లోను ఆర్డర్స్ గానో అట్లా ఉన్నాయన్నమాట. మనం కనుక మనకు హైదరాబాద్లో పైనుంచి చూసినప్పుడు అనీవెన్గా ఉంటాయన్నమాట. మనకు ప్లాంటేషన్ అంతా ఇక్కడ అట్లా లేదండి, అంత నాటిన మొక్కల్లాగా కనబడుతున్నాయి. చూసారండి ఇవన్నీ మోటార్ వేస్, చాలా బిజీ రోడ్స్ అండి. అంతా డెజర్ట్లోనే ఉందండి. ఇక చూడండి, ఇక్కడ నుంచి సిటీ మొదలైందనమాట. సిటీని కూడా కొంచెం చూపిస్తున్నా నేను. ఎవరైనా దుబాయ్ చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి చూపిస్తున్నా నేను. చూసిన వాళ్ళైతే పర్వాలేదు, మీరు కొంచెం వరకు స్కిప్ చేసేసేయండి. చూసారండి ప్లాంటేషన్, నేను ఎట్లా చెప్పాను కరెక్టే కదండి. మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎట్లా ఉంటుందో, నాట్లు నాటినట్టు అట్లా అనిపించింది అనమాట నాకైతే పైనుంచి చూస్తేను. కానీ వెల్ డిసిప్లిన్డ్ సిటీ అని మాత్రం నేను చెప్పగలుగుతానండి. ట్రాఫిక్ కూడా ఒక రిధంలో ఒక పద్ధతిగా వెళ్తుందన్నమాట ట్రాఫిక్ అంతా. ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా అనుకుంటండి. పైనుంచి చూడటం మూలాన మనకి చాలా వెల్ ప్లాన్డ్గా కనిపిస్తున్నాయి అన్నమాట ఇళ్ళన్నీ కూడాను. ఆ రోడ్ సిస్టమ్స్ కానివ్వండి అవన్నీను. మధ్య మధ్యలో కొన్ని ఇళ్ళకి స్విమ్మింగ్ పూల్స్ కూడా చూడండి, అవన్నీ స్విమ్మింగ్ పూల్స్ అనమాట మనకు బ్లూ కలర్లో కనపడేవన్నీను. ఇదంతా రెసిడెన్షియల్ ఏరియానేనండి. టెంపరేచర్స్ అయితే 39 degrees ఉందండి. మనం అక్కడ సమ్మర్లో మనకి రోహిణి కాత్తలు ఎట్లా ఉందో బయట ఎగ్జాక్ట్లీ అలా ఉందండి. హీట్ వేవ్ ఉందన్నమాట బయట అయితే. అసలు మొహం అయితే కాలిపోతుంది బయటకు వెళ్తేనండి. చూసారా రోడ్స్ అన్నీను, ఇంకంతేనండి. రన్వే మీదకి ల్యాండ్ అయిపోతుంది ఫ్లైట్ అయితేను. అంతే వచ్చేసిందండి ఎయిర్పోర్ట్ రన్వే అనమాట ఇది. మార్నింగ 11:45 అయిందండి మేము ల్యాండ్ అయ్యేటప్పటికి. 11:45కి ఎలా ఉందంటే మనకి రెండింటికో మూడింటికో మధ్యలో ఉంటుంది చూడండి ఎండ, కళ్ళు పగిలిపోయేటట్టు అట్లా ఉందన్నమాట. చూసారండి ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఎలా ఉందో చూడండి, అది ఒక ట్యూబ్ షేప్లో ఉందన్నమాట. మరి అది ఏమన్నా వెదర్ కండిషన్స్కి ఏమన్నా మరి ఇది చేయడానికి అట్లా పెట్టారేమో తెలియదు, కానీ బయటకు చూడటానికి అట్లా ఒక ట్యూబ్ లాగా ఉందండి. ఎన్ని ఫ్లైట్స్ ఆగుతాయండి చుట్టూ అటు పక్కన ఇటు పక్కనను, అవన్నీ గేట్స్ అనమాట. లోపలికి వచ్చేసాము, లోపలికి రాగానే మన కోసం పికప్ చేసుకోవటానికి పర్సన్ రెడీగా ఉన్నారు. ఏమంటే మనకి బ్యాటరీ ఆపరేటెడ్ కార్లో మనని లగేజ్ దగ్గరికి తీసుకొచ్చారండి. వాళ్ళే లగేజ్ కూడా కలెక్ట్ చేసి మనకి తీసుకొచ్చేసి మనని బయట కార్ వరకు వాళ్ళే తీసుకొచ్చి డ్రాప్ చేసేసారండి. అంత కలిపితే మనకి ఒక 20-25 minutes మేము ఎయిర్పోర్ట్లో బయట ఉన్నాం అన్నమాట ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి. ఈ లిఫ్ట్ చూస్తారని చెప్పి చూపిస్తున్నానండి. మన కిచెన్ ఎంత ఉంటుందో అంత పెద్ద లిఫ్ట్ అనమాట ఇది. అంత పెద్ద లిఫ్ట్ని నేను ఎప్పుడూ చూడలేదండి, చాలా పెద్ద లిఫ్ట్ అనమాట. అందుకని మీకు చూపిస్తున్నా నేను. కాకపోతే వేరే పర్సన్స్ ఉన్నారు మనతో లిఫ్ట్లోను, వాళ్ళకి పద్ధతిగా ఉండదని చెప్పి వాళ్ళందరినీ నేను రికార్డ్ చేయలేదు. అంతే బయటకు వచ్చేసామండి, లగేజ్ కూడా కలెక్ట్ చేసేసుకున్నాము. ఇంకా బయటకి ఎయిర్పోర్ట్ బయటకు మూవ్ అయిపోతున్నాం మనం. ఇదండి 1 belt మీదకి వచ్చిందనమాట మన లగేజ్. ఫస్ట్ బ్యాగ్సే మనం వచ్చేసినాయండి అంత పెద్ద ఫ్లైట్కి కూడాను. అంటే వితిన్ 2-3 minutes మన లగేజ్ స్టార్ట్ అయిన 2-3 minutes లగేజ్ కూడా చేతికి వచ్చేసింది మనకి. అంతే బయటకు మూవ్ అయిపోతున్నాం మనం, బయటకు వెళ్ళిపోతున్నామండి. ఇది బెస్ట్ వైన్ అంటండి, అదేదో నేను ఎప్పటికీ తీశాను అనమాట, నేను వీడియో తీశాను. మన ముందు నడుస్తున్నారు కదా ఆ లేడీనే మనకు మొత్తం అరేంజ్ చేశారండి అంతా. అంతే బయటకు వచ్చేసామండి ఎయిర్పోర్ట్ బయటకు అయితే. ఇది మనకి ఎమిరేట్స్ పికప్ ఉంటుందండి ఇక్కడ నుంచిను. అన్నీ మనకి ఫస్ట్ క్లాస్ అండ్ బిజినెస్ క్లాస్ వాళ్ళకి ఇక్కడ నుంచి పికప్ తీసుకుని మనని ఎక్కడ దించాలో అక్కడ దించేస్తారనమాట. ఇది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ అండి, అందుకని చూపిస్తున్నా నేను. మనకు రైట్ హ్యాండ్ డ్రైవింగ్ చూసి వచ్చాం కదా. ఇప్పుడు
ఇప్పటి వరకును. రోడ్ సిస్టమ్ అది కూడా చాలా బాగుందండి. అసలు ఎక్కడ ఒక చిన్న జర్క్ కానీ ఒక బంప్ కానీ లేదండి రోడ్స్ మీద అయితే. చాలా స్మూత్ ట్రావెల్ ఉంది. జస్ట్ మన హోటల్కి రీచ్ అయ్యే వరకు నేను మీకు అయితే గ్లాన్స్ నేను మీకు జస్ట్ ఊరికే రోడ్స్ మీద మూవ్ అవుతా చూపిస్తున్నాను నేను చిన్న చిన్న క్లిప్స్. ఎలివేటెడ్ రోడ్స్, రోడ్ సిస్టమ్ కూడా చాలా బాగుందండి ఇక్కడ. ఎక్కడికక్కడ రోడ్ బిజీగా ఉన్న చోటలంతా మీకు ఫ్లైఓవర్స్ అవన్నీ బాగా కనబడుతున్నాయి. అండ్ మెట్రో కూడానండి, మన హోటల్ మనం ఉన్న హోటల్ ముందు నుంచి మెట్రో పాస్ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోస్లో అది కూడా చూపిస్తాను మీకు. నేను చూసారా పైన ఎంత ఎండగా ఉన్నా ఎంత డెజర్ట్ అయినా కూడా లాన్స్ అవి కూడా చాలా అందంగా పెంచుతున్నారండి. చాలా బాగుంది లాన్ అయితేను ఇక్కడికక్కడ. నేను కూడా లాక్డౌన్ అయిపోయిన తర్వాత, లాక్డౌన్ ముందు నేను థాయిలాండ్ వెళ్ళానండి జనవరిలో, జనవరి 24th. తర్వాత నెక్స్ట్ వితిన్ 1.5 మంత్లో లాక్డౌన్ వచ్చేసింది. ఆ తర్వాత ఇంకెక్కడికి ట్రావెల్ చేయలేదండి. ఒక అయోధ్య తప్పించి నేను ఎక్కడికి వెళ్ళలేదు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాయి. మామూలుగా అయితే ఇయర్లో 2-3 ట్రిప్స్ ఎటో ఒకటి వెళ్తూనే ఉండేవాళ్ళం. బిజినెస్ ట్రిప్స్ కానివ్వండి, ఇటు పిల్లల దగ్గరికి కానివ్వండి. ఇప్పుడు లేదో మరి అసలు లాక్ అయిపోయినట్టుగా అనిపించింది నాకు కూడాను. ఇప్పుడు చాలా అసలు ప్రపంచంలోకి పక్షి రెక్కలు ఊపి ఎగిరినట్టుగా అనిపించింది అనమాట నాకైతే. బుర్జ్ ఖలీఫా చూసారండి దూరం నుంచి కనబడుతుందో, క్లిప్ చూపించాను నేను. రేపు పై వరకు వెళ్ళి చూపిస్తాను మీకు నేను. ఇది గ్రాండ్ హయత్ దుబాయ్ ఫ్రేమ్ అండి. ఇవన్నీ కూడా మీకు ఇండివిజువల్గా నేను పర్సనల్గా చూపిస్తామండి. ఈ దుబాయ్ ఫ్రేమ్ కూడా మనం పై వరకు వెళ్ళచ్చు, నేను చక్కగా చూపిస్తానండి అదంతా కూడాను. దూరం నుంచి చూస్తే మనకు నిజంగా ఒక ఫోటో ఫ్రేమ్ లాగా కనిపిస్తానండి. దగ్గరికి వెళ్తే అది ఒక పెద్ద వరల్డ్ అనమాట. దాని లోపల ఉండే ఎలివేటర్స్ కానివ్వండి అవన్నీ చాలా బాగుంటాయండి. అదంతా నేను మీకు వివరంగా చూపిస్తాను నేను. అంతేనండి, ఆల్మోస్ట్ వచ్చేసాం మన హోటల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఈ లెఫ్ట్లో కనిపిస్తాను చూడండి ఒక ఆర్నమెంట్ లాగా, అది ఒక మ్యూజియం అంటండి. అది ఫ్యూచర్ మ్యూజియం ఏదో చెప్పారు, దాని పేరు నేను సరిగ్గా కనుక్కొని చెప్తాను మీకు నేను. అంత ప్రిడిక్షన్ మీద ఉంటుందంట రేపు ఎట్లా ఉంటుందనే దాని మీద. అది మన హోటల్ కరెక్ట్గా రైట్ ఆపోజిట్ అనమాట. మీకు నెక్స్ట్ క్లిప్స్లో చూపిస్తాం. మన హోటల్లోకి వచ్చేసాం. చూసారా 3 ఫ్లోర్స్ ఎక్కినంత వరకు ఎలివేటర్ మన ఎస్కలేటర్ ఉందండి. ఇది మన రూమ్ అనమాట, క్యాప్టెన్ సూట్ అని చెప్పి ఇచ్చారు మీకు రావటమే లోపలికి. ఈ రూమ్ అంతా కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. సూట్ రూమ్ అనమాట ఇది. ఈ ఫ్లోరింగ్ ఒకటి చాలా బాగుందండి, చాలా నచ్చింది. మన ఇంట్లో బాత్రూంలో కూడా ఇదే ఫ్లోరింగ్. మాది కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది, ఇది కొంచెం కలర్ చేంజ్ ఉందండి. చాలా బాగుంది ఫ్లోరింగ్ అయితే. ఇది షవర్ క్యూబికల్ ఇచ్చారు ఇక్కడ, బాత్టబ్. చాలా క్రిస్టల్ క్లీన్గా ఉందండి. ఇదండి మ్యూజియం, చూసారా ఇందాక నేను చెప్పాను. ఇది మీకు డే అండ్ నైట్ కూడా చూపిస్తానండి. నైట్ ఎంత బాగుందోనండి, కళ్ళు చాలలేదండి. అసలు మార్నింగ్ లెగిసి కర్టెన్ తీసేటప్పటికి లైటింగ్ తోటి ఉందన్నమాట. నేను దాన్ని కూడా వీడియో చేశాను, మీకు మోస్ట్లీ క్లిప్ యాడ్ చేస్తాను నేను ఇక్కడ. ఇవన్నీ స్కై స్క్రాపర్స్ అండి. మనకు అమెరికాలో డౌన్ టౌన్ ఎలా ఉంటుందో అలాంటి ఏరియా అని అనుకుంటున్నాను నేనైతే. ఇది అన్ని స్కై స్క్రాపర్స్ అండ్ టాల్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. మెట్రో చూసారండి, ఎలివేటెడ్ మెట్రో అనమాట. ఇక్కడ పైన నుంచి వెళ్తుంది అండ్ కింద అంతానేమో రోడ్డు చూడండి, హైవే అనమాట, మోటార్ వే అనమాట. అదంతాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇప్పుడు నైట్ విజన్ చూపిస్తా చూడండి ఆ మ్యూజియంని. ఇదండి నైట్, నేను తెల్లారుజామున లేచేటప్పటికి ఇట్లా ఉందన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందోనండి అసలు కళ్ళు చాలా. ఇది కనీసం ఒక 10 ఫ్లోర్స్ అంత హైట్ ఉందండి ఇది. ఈ బిల్డింగ్ ఏదైతే అది బిల్డింగ్ అండి, యాక్చువల్గా మ్యూజియం అన్నారు కాబట్టి అది బిల్డింగ్ అనమాట. చాలా హైట్ ఉందండి, చాలా పెద్దదనమాట. ఇప్పుడు మేము ఉన్నదే 11th ఫ్లోర్ కదా, 11th ఫ్లోర్కి మించి ఇంకా పైకి
మేము ఉన్నది ఇప్పుడు 11th ఫ్లోర్ అనమాట. ఇంకా దాని మించి పైకి ఇంకొక 4 ఫ్లోర్లు అంత అంత 4-5 ఫ్లోర్లు అంత హైట్లో ఉందండి ఇంకా నది. ఇదండి మన రూమ్లో నుంచి వ్యూ ఇలా కనబడుతుందన్నమాట. మనం అన్నీ చూద్దామండి, గోల్డ్ మార్కెట్ ఎట్లా ఉంటుంది అండ్ మన ఇవన్నీ, మన దుబాయ్ ఫ్రేమ్ ఒకటి, బుర్జ్ ఖలీఫా ఒకటి. బుర్జ్ ఖలీఫా అయితే మీకు 124th ఫ్లోర్ వరకు వెళ్ళి చూపిస్తానండి. మనకి ఇది కాంప్లిమెంటరీ రూమ్లో పెట్టించారన్నమాట మనం రాగానే. అరవింద్ అని ఒక క్యాప్ ఒకటిను ఫస్ట్ నేను చేసింది, ఆ క్యాప్ పెట్టుకుని ఫోటో తీసుకున్నాను అనమాట. ఇవన్నీ మన టూర్ ప్లాన్స్ ఇవన్నీ ఇచ్చారనమాట మనకి. ఇది కాంప్లిమెంటరీ, కొన్ని ఫుడ్స్ ఏదో ప్రొవైడ్ చేశారండి ఇందులోను. ఇదండి ఇవాళ వీడియో ఇదండి. రేపటి నుంచి మనం ఇన్ డీటెయిల్డ్గా దుబాయ్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. నమస్తే అండి, మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో.